ఇన్వాల్వ్ చేసుకోవాలని ఆలోచనలో పడి ఆ తాపత్రయంలో మీరు వాళ్ళ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలో మీరు నియామకాలు చేపట్టకుండా వదిలేస్తే మేము వచ్చి ఆ సమస్యలు పరిష్కరించి పెద్దలు దామోదర రాజనరసింహ గారు మొట్టమొదట కార్యక్రమాన్ని చేపట్టి 6956 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు వాళ్ళకు అందజేసిన అధ్యక్ష, ఇది మా చిత్తశుద్ధి. అదేవిధంగా మొన్నటికి మొన్న సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో 2 సార్లు వాళ్ళే అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికైనరు, కానీ ఏనాడు ఆ కార్మికుల బాగుల గురించి ఆలోచన చేయలే. అందులో కూడా ప్రశ్నా పత్రాలల్లా అదేవిధంగా ఇచ్చిన టెండర్లలో ఏం జరిగిందో భవిష్యత్తులో తేలుతుంది. కారుణ్య నియామకాలు కూడా చేపట్లే. వాళ్ళ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు కారుణ్య నియామకాలు చేపట్టారు. వాళ్ళ ఉద్యోగాలతో ఉంటూనే ఉంటారు, రెన్యువల్స్ మీద రెన్యువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంబడే మా బట్టి విక్రమార్క గారు ఆ కారుణ్య నియామకాల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని 441 కారుణ్య నియామకాలు మొన్నటికి మొన్న నక్లెస్ రోడ్లో అంబేద్కర్ సాక్షిగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాల్సిన చర్యలు వాళ్ళు చేపట్టకపోవడం వల్ల 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు వాళ్ళు ఇట్లనే అరిసి గోల పెట్టినా, వీళ్ళు ఇట్లనే అరుచుకుంటూ కూర్చున్నా తొందరలోనే పోలీస్ శాఖలో 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. వాళ్ళు అరిసి గోల పెట్టిన చొక్కాలు చించుకున్న 15 రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే 15,000 నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఇవాళ గ్రూప్ 1లో కూడా పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించడం వల్ల హైకోర్టు సింగిల్ బెంచ్, హైకోర్టు డివిజనల్ బెంచ్, అన్ని కోర్టులు వీళ్ళు అవలంబించిన విధానాలను కోర్టు కొట్టేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పరీక్షలు రాసి మీ చేత కానీ తనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంటే కొత్త బోర్డును వేసి అదనంగా ఖాళీలను అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది, తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మైనారిటీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఇష్యూస్ వారు లేవనెత్తడం జరిగింది. ప్రతి దగ్గర మైనారిటీలకు అవకాశం ఇవ్వడానికి కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష. నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష, తమరి ద్వారా మేము 4 ప్రభుత్వ సలహాదారులు చేర్చుకుంటే అందులో మైనారిటీ మహమ్మద్ అలీ షబ్బీర్ గారిని ప్రభుత్వ సలహాదారుడిగా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి నిధులకు సంబంధించి మైనారిటీని మేము నియమించిన అధ్యక్ష, అంటే 25% మైనారిటీస్కి ఇచ్చిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ని ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మైనారిటీని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనారిటీని ఇమ్రాన్ ఖాన్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక మైనారిటీని వేసిన అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పేసీలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జన్నత్ హుసేన్ అని ఒక మైనారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈనాడు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము షానవాజ్ కాసిం అని ఐపీఎస్ ఆఫీసర్ని మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మైనారిటీకి మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము టీఎస్పీఎస్సీలో ఆనాడు వాళ్ళు ఒక మైనారిటీకి అవకాశం ఇవ్వలే, కానీ మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామక బోర్డులో ఆమీరుల్లా ఖాన్ అని మేము బోర్డు మెంబర్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిని ఈరోజు మేము అందులో మైనారిటీకి అవకాశం కల్పించినాం అధ్యక్ష. అంటే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మైనారిటీల యొక్క హక్కులకు మైనారిటీలకు రావాల్సిన వాటాలను కోటాలను చాలా చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తాం. గవర్నర్ గారి కోటాలో మేమిద్దరిని ఎమ్మెల్సీలు చేస్తే ఒక ఎమ్మెల్సీని మైనారిటీ నియమించడం ద్వారా రాజకీయంగా కూడా వాళ్లకు వేదిక కల్పించాలన్న ఆలోచనతోటి మైనారిటీలకు మేము అవకాశం కల్పించినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం
క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించడం జరిగింది వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీస్ నేయాలని. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలంలో జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు. అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్న, ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వేకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి, కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీ నేసి దాన్ని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లు నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ వేసినాం. తొందరలోనే నియామకాలు జరిగితే తప్పకుండా మైనారిటీలకు రావాల్సిన వాటా కోటా వస్తుంది. మేము తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ కూడా తెలంగాణ గవర్నమెంట్ను అభినందించింది. ఎందుకంటే సరైన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తప్పకుండా పేద విద్యార్థులకు విద్యను అందించే యూనివర్సిటీలను ఖాళీలు పెట్టొద్దు అన్న ఆలోచనతోటి మేము ఆ నిర్ణయంతో ముందుకు వచ్చినాం. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పిండ్రు. ఏమని? ప్రజాపాలన మీరు ప్రగతి భవన్లో ఒకటే రోజు మొదలుపెట్టారు, మీరు మాట్లాడిర్రు, ఒకరోజు మీరు వచ్చిపోయినరు, మిగతా ఎవరు రాలేదు, అక్కడేదో అవుట్ సోర్సింగ్ ఉన్నోళ్ళని నేను వారికి సూచన చేయదలుచుకున్నాను. ఎందుకంటే వారు 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా డాక్టరేట్ చదువుకున్నారు, వారికి పరిపాలన పట్ల, అందులో ఆనాటి ముఖ్యమంత్రి గారికి కుడి భుజంగాను ఎడం భుజంగాను ప్రభుత్వ నిర్ణయాలలో వాళ్ళు చాలాసార్లు ఉన్నారు. ఎందుకనంటే వారికి పరిపాలన పట్ల నేను మొదలు పెట్టిన రోజు స్పష్టంగా చెప్పిన మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రజల తరఫున ఇక్కడ ప్రభుత్వము ఉంటుంది. అక్కడ నేనే కాదు, నా సహచర మంత్రులు ధనసరి అనసూయ, సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండ సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా అవుట్ సోర్సింగ్ కాదు అధ్యక్ష, వీళ్లకు మరి ఐఏఎస్లకు అవుట్ సోర్సింగ్ పెద్ద తేడా తెలియదేమో. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని ఆ ఆలోచనతో మమ్మల్ని కూడా అనుకుంటుండేమో. దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్గా అక్కడ నియమించినాం. ఇదే కాకుండా 12 శాఖల నుంచి 21 మంది అధికారులను అక్కడ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా అక్కడ హౌజింగ్ అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి, ధరని లేకపోతే హౌజింగ్. ఎవరి పాపం అధ్యక్ష ఇది? ఈ పాపాన్ని ఎవరు మూటగట్టుకున్నారు? ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తే 10 ఏళ్ళ మీరు ఏ పేదోడికి ఇల్లు ఇవ్వకపోవడం వల్లనే కదా ఇవాళ వేలాది మంది పంజగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు. ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా, 15 ఫీట్ల ముళ్ళకంచె లేచి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలా కాసి తెలంగాణ వాడు అనేటోడు ఎవడు ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డుకొని కార్పొరేట్ కంపెనీలోళ్ళు పెద్ద పెద్ద కార్లలోళ్ళు లోపలికి బాజాబ్తో వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితోని చూస్తుంటే పెద్ద పెద్ద ఎంపాల కార్లల్లా మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళని మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే 15 ఫీట్ల ముళ్ళ కంచెల్ని 7 తారీఖు నాడే బద్దలు కొట్టినము. మా మిత్రుడు 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు, 7 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండు అని చెప్పిండు. అవును, 9 బదులు 7 నాడే చేసిన. ఎందుకనంటే మాకందరికి ఆతృత ఉండే ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి, ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతోని 9 తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని 7 తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలు పెట్టినామో ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం. ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజ సౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినరో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర. అందుకే 9 తారీఖు బదులు 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టినాం అధ్యక్ష. ఈ ముళ్ళకంచెల్ని బద్దలు కొట్టడానికే
ఆ గేట్